జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్ డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. పోలింగ్ ముగిసిన వెంటనే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో విజయం తమది అంటూ హడావిడి చేసిన టీడీపీ నేతల్లో ఇప్పుడు టెన్షన్ మొదలైందట. పోలింగ్ సరళిని నిశితంగా గమనించిన పార్టీ నేతలు గన్నవరంలో పార్టీ గెలిచే పరిస్థితులు లేవని తేల్చేసుకున్నట్లు సమాచారం. అయితే బెట్టింగ్ల కోసం పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోపల మాత్రం గన్నవరం వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయిందని బోరుమంటున్నట్లు పార్టీ వర్గాల పోగట్ట. కృష్ణా జిల్లాలో గుడివాడ తర్వాత ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ భావిస్తున్న నియోజకవర్గాల్లో గన్నవరం కూడా ఒకటి. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వల్లభనేని వంశీని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు, లోకేష్, గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు రకరకాల వ్యూహాలు రచించుకున్నారు. తమకు కొరకరాని కొయ్యగా ఉన్న వంశీని కట్టడి చేయాల్సిందేనని చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడంతో యార్లగడ్డ కూడా పోలింగ్ ముందు రోజు వరకు చాలా ప్రయత్నాలు చేశారు. ఇక మే 13న జరిగిన పోలింగ్ కు ఓటర్లు పోటెత్తడంతో టీడీపీ నేతలకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసిందట. గతం కంటే ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో విజయంపై బోల్డ్ అని లెక్కలేసుకున్నారట. కేవలం గెలుపే కాకుండా మెజారిటీ పైన భారీగానే అంచనాలేసుకున్నారట. కట్ చేస్తే కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ గన్నవరం టీడీపీ నేతల్లో కాన్ఫిడెన్స్ తగ్గిపోతోందట. గతం కంటే రికార్డు స్థాయిలో ఓటర్లలో చైతన్యం వెల్లివిరియడంతో 84.88% పోలింగ్ నమోదైంది. వీరికి తోడు ఎన్నికల విధుల్లో ఉన్న 2425 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా, 272 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్ ద్వారా ఓటేశారు. వీటిని కూడా కలిపితే 85.84% పోలింగ్ శాతం నమోదైంది. అయితే 2019 ఎన్నికలతో పోల్చితే చాలా స్వల్పంగానే పోలింగ్ శాతం పెరిగినప్పటికీ పురుషుల కంటే 7839 మంది మహిళలు అదనంగా ఓటేశారు. దీంతో మహిళల ఓట్లతో పాటు అన్ని వర్గాల ఓట్లు తమకే గంపగుత్తగా పడిపోయాయని కలలు కన్న పసుపు దండుకు వాస్తవ లెక్కలు వణుకు పుట్టిస్తున్నాయట. రెండుసార్లు వరుసగా గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా వ్యక్తిగతంగానూ నియోజకవర్గ ప్రజలతో మంచి అనుబంధం ఉంది. ఇక ఈ 5 ఏళ్లలో గతంలో చేయలేనంత అభివృద్ధిని, ప్రజల సమస్యలను వంశీ పరిష్కరించి ప్రజల మన్నన చూరగొన్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ నిర్వాసితులకు R&R ప్యాకేజీలో 5 సెంట్ల భూమి ఇప్పించడంతో పాటు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయించి ఇచ్చారు. అలాగే వివిగూడెం, సిరివాడ గ్రామాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కాకుండా ఉన్న ఈనాం భూముల సమస్యలను తీర్చి రైతుల కల నెరవేర్చారు. బాపులపాడు మండలం మడిచెర్లలో రెడ్ జోన్లో ఉన్న భూములను గ్రీన్ జోన్లోకి మార్పించడమే కాకుండా ఉచితంగా బోర్ కనెక్షన్ ఇప్పించారు. ఇక మల్లవల్లి భూముల రైతుల సమస్యను సైతం సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఓవైపు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమంతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి గన్నవరం నియోజకవర్గంలో అనేక మంచి కార్యక్రమాలను చేపట్టిన వ్యక్తిగా వంశీ తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత అభివృద్ధిని చూసిన గన్నవరం ప్రజలు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలిరావడానికి ప్రధాన కారణంగా ఇప్పుడు గన్నవరంలో చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే పోలింగ్ రోజు నమోదైన పోలింగ్ శాతాన్ని చూసి మొదట టీడీపీ నేతలు గాల్లో తేలిపోయారు. గన్నవరం ఓటర్ల ఓట్లన్నీ తమకే పడిపోయాయని మెజారిటీలపై తెగలెక్కలేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు వారి అంచనాలన్నీ తలక్రిందులైపోతున్నాయట. గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకున్న టీడీపీ నేతలు మెజారిటీపై రోజుకో మెట్టు దిగుతూ ఇప్పుడు అసలు గెలిచే అవకాశాలు లేవనే క్లారిటీకి వచ్చేసినట్లు గన్నవరంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ దగ్గర పడుతున్న కొద్దీ యార్లగడ్డ వెంకట్రావుతో పాటు టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుండటంతో పాటు
పూర్తిగా నమ్మకం సన్నగిల్తోందనే టాక్ గన్నవరం సైకిల్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోందట. Please subscribe dot news.